ఈనాటి శతాబ్ది మహిళా సేవారత్న పురస్కార గ్రహీతల అందరి తరపున మమత మేడం రెండు మాటలు మాట్లాడుతుంది కోరుతున్నాం. డాక్టర్ మమత. అందరికీ నమస్కారం అండి. స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ, ఇక్కడ సభలో ఉన్న అందరికీ, ఇక్కడ ఉన్న పేరెంట్స్కి, స్టూడెంట్స్కి, చిన్న పిల్లలు కూడా ఉన్నారు, చాలా బాగా పర్ఫామ్ చేశారు ఇందాక, అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఫస్ట్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. సో యాక్చువల్లీ నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు నేను ఫస్ట్ రమణ గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నిన్న సాయంత్రం కలిశారు నన్ను, వెంటనే ఈ ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. చంద్రశేఖర్ సార్ కూడా చాలా చాలా థ్యాంక్స్. సో నేను మమతా మంగన్పల్లి అండి. ఆమె డాక్టర్, ఎంబీబీఎస్ అయిపోయింది. కాకతీయ మెడికల్ కాలేజ్లో నేను మెడిసిన్ చేశాను. ఆ తర్వాత నేను ఇంటర్న్షిప్ చేసేటప్పుడు డిసైడ్ అయ్యాను. ఏమని అంటే, ఒక డాక్టర్గా చేయలేనిది సివిల్ సర్వెంట్గా చేయాలి అనుకున్నాను. అలా అనుకొని నేను సివిల్ సర్వీసెస్లోకి వచ్చాను. ప్రిపేర్ అయ్యాను, చాలా కష్టపడ్డాను, కానీ కొన్ని కారణాల వల్ల నేను సక్సెస్ సాధించలేకపోయాను. అంతటితో నేను ఆగలేదు, నేను ఎప్పుడూ అంతటితో ఆగలేదు. నా ఇన్నర్ వాయిస్ని నేను నమ్ముకున్నాను. అంటే నా ఇన్నర్ వాయిస్ ఎప్పుడు ముందుకెళ్ళమనే చెప్పింది. ఎన్ని ఫెయిలియర్స్ వచ్చినా కూడా ముందుకు వెళ్ళమనే చెప్పింది. అండ్ మా ఫ్యామిలీ నాకు స్ట్రాంగ్ పిల్లర్గా, సపోర్ట్గా నిలిచారు. మమ్మీ డాడీ అందరు ఇక్కడ ఉన్నారు, వదిన అందరూ ఉన్నారు. సో మా అన్నయ్య వాళ్ళు, మా చెల్లి అందరూ నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళందరి సపోర్ట్తో నేను ముందుకెళ్తూనే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ రాస్తూనే ఉన్నాను. బట్ నేను ఇందాక చెప్పినట్టు కొన్ని కారణాల వల్ల కుదరలేదు. నేను అప్పటితో కూడా ఆగలేదు. నేను స్టూడెంట్స్ని గైడ్ చేయడం స్టార్ట్ చేశాను. ఆ గైడెన్స్ అంటే, నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు ఉన్న సంతోషం కంటే, నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయితే వచ్చే సంతోషం కంటే, నాకు ఆ గైడెన్స్లో, అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ వచ్చి, మేడం మీ సజెషన్స్ మాకు చాలా హెల్ప్ అవుతున్నాయి అని చెప్తూ ఉంటే, అందులో నాకు చాలా సంతోషం అనిపించింది అన్నమాట. సో అప్పుడు నాకు అనిపించింది, నేను సాధించలేనిది. ఎంతోమందిని స్టూడెంట్స్ని సివిల్ సర్వెంట్స్గా చూడాలి అని చాలా స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యి నేను ఒక ఐఏఎస్ అకాడమీ పెట్టానండి. అదే ఫెమ్ పవర్ ఐఏఎస్, ఫీమేల్ పవర్ ఐఏఎస్ అన్నమాట. సో ఫస్ట్ ఇది నేను ఫీమేల్ కాబట్టి అందరూ, అంటే ఓన్లీ ఫర్ ఫీమేల్స్ అని పెట్టింది నిజమే, కానీ తర్వాత నా స్టూడెంట్స్ ఎవరైతే మేల్స్ ఉన్నారో వాళ్ళు కూడా నన్ను రిక్వెస్ట్ చేశారు, మ్యామ్ ఏంటి మ్యామ్ ఓన్లీ ఫీమేల్స్కేనా, మీ పార్షియాలిటీ, మా మమ్మల్ని కూడా గైడ్ చేయండి అన్నారు. సో అలా ఇప్పుడు నేను అది బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్కి అని పెట్టి నడిపిస్తున్నాను అనమాట, ఫెమ్ పవర్ ఐఏఎస్ అకాడమీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు ఎడ్యుకేషన్ సెక్టర్లో ఉంటున్నందుకు, నాకు ఈ అవార్డ్ ఎడ్యుకేషన్ సెక్టర్లో వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే అన్నిటిలో ఉన్నతమైనది విద్యనే. మీలో ఎంతమంది ఒప్పుకుంటారు చెప్పండి? ఎస్, అవునా? సో అన్నిటిలో ఉన్నతమైనది విద్యనే. అలాంటి విద్యారంగంలో నాకు ఈరోజు ఈ అవార్డు ఇచ్చినందుకు, అది కూడా మీ అందరి ముందు, మా ఫ్యామిలీ ముందు, ఇంతమంది పెద్దల ముందు ఈ అవార్డు తీసుకుంటున్నందుకు నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. అయితే ఇప్పుడు మనకి పిల్లల పరంగా తీసుకున్నా, పేరెంట్స్ పరంగా తీసుకున్నా, కెరియర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో నేను ఈ సభాముఖంగా ఏం చెప్తున్నాను అంటే, పేరెంట్స్ కొంచెం పిల్లలు ఏం కావాలనుకుంటున్నారో ఒకసారి అడగండి. అంటే అందరం బిజీ అయిపోతున్నాం, బట్ స్టిల్ మీరు కొంచెం సేపు అయినా మీ పిల్లలతో స్పెండ్ చేసి వాళ్ళు ఫ్యూచర్లో ఏం అవ్వాలనుకుంటున్నారో ఒకసారి కనుక్కోండి. కొంతమంది పిల్లలు ఉంటారు ఎలా అంటే, ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు హీరోస్ నుంచి, హీరోయిన్స్ నుంచి, క్రికెటర్స్ నుంచి, లైక్ పైలట్ని చూసి నేను పైలట్ అయిపోతాను అని. బట్ అవన్నీ ఫ్యూచర్ కాదు, ఫ్యూచర్ కాదు అంటే అవన్నీ పర్మనెంట్ కాదు. సో పేరెంట్స్ ఎలా తెలుసుకోవాలంటే, నిజంగా వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఉందా లేదా ఊరికైనా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారా తెలుసుకోండి. ప్రాపర్గా ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళు దానికే కష్టపడుతున్నారంటే మీరు కూడా ఎంతో ఎంకరేజ్ చేయండి. అది ఫస్ట్ థింగ్ నేను పేరెంట్స్కి చెప్పాలనుకునేది. నెక్స్ట్ పిల్లల విషయానికి వస్తే, పిల్లలు ఈ రోజుల్లో ఎలా అయిపోతున్నారంటే, సక్సెస్ వస్తే హ్యాపీ, లేకపోతే లేదు, స్ట్రెస్లోకి వెళ్ళిపోతున్నారు, సూసైడ్లు చేసుకోవాలనుకుంటారు, బెదిరిస్తున్నారు. ఇలా ఉండకూడదు, బికాస్ లైఫ్ అనేది స్మాల్ అనుకుంటారు, బిగ్ అనుకుంటారు. సో ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను మీ అందరినీ, మీలో ఎంతమంది లైఫ్ ఇస్ స్మాల్ అని నమ్ముతారు? ఒకసారి చేతులు ఎత్తండి ప్లీజ్. సార్, మ్యామ్స్, మీరు కూడా, మీలో ఎంతమంది లైఫ్ ఇస్ స్మాల్ అని నమ్ముతారు? మీలో ఎంతమంది లైఫ్ ఇస్ బిగ్ అని నమ్ముతారు? సో
ఇలా వివిధ రకాలుగా ఉంటారు. లైఫ్ ఇస్ స్మాల్ అనుకునే వాళ్ళు ఉంటారు, లైఫ్ ఇస్ బిగ్ అనుకునే వాళ్ళు ఉంటారు. లైఫ్ ఇస్ స్మాల్ అనుకునే వాళ్ళు ఏంటంటే తక్కువ సమయం ఉంది కాబట్టి మేము ఎక్కువ కష్టపడాలి, ఉన్న దాంట్లో అన్నీ సంపాదించాలి, మంచి పేరు సంపాదించుకొని ఈ లోకం వదిలి వెళ్ళిపోవాలి అనుకుంటారు. బట్ లైఫ్ ఇస్ బిగ్ అనుకునే వాళ్ళకి ప్రతిరోజు ఒక ఆపర్చునిటీ లాగే కనిపిస్తుంది. సో మీరు లైఫ్ని పాజిటివ్గా చూడండి. లైఫ్ ఎప్పుడు పెద్దదే మనందరికీ తెలియదు, రేపేమవుతుందో మనకు తెలియదు, కానీ మనం దాని గురించి ఆలోచించడం కంటే మనకున్న లైఫ్లో మనం పెద్దగా ఎలా యూటిలైజ్ చేసుకోవచ్చు, మనం వేరే వాళ్ళకి ఎలా ఎగ్జాంపుల్ అవ్వాలి అనేది ఇప్పుడున్న స్టూడెంట్స్ అయినా సరే అందరూ అనుకోవాలి. సో ఈ రకంగా నేను మాత్రం ఎప్పుడు స్టూడెంట్స్ని గైడ్ చేయడానికి రెడీ ఉంటాను, మెంటర్షిప్ ఇవ్వడానికి రెడీ ఉంటాను. అండ్ ఇది నాకు చాలా ప్రోత్సహించే అవార్డు లాగా నేను అనుకుంటాను. నేను ఏదో సాధించినందుకు ఈ అవార్డు వచ్చిందని నేను అనుకోను. ఈ అవార్డ్ నాకు ఇంకా ముందుకెళ్ళాలి, ఇంకా చేయాలి, చాలా చేయాలి అని ఎనర్జీ ఇస్తుందని నేను భావిస్తున్నాను. యూజువలీ రజనీకాంత్ ఒక నరసింహ మూవీలో ఒక డైలాగ్ ఉంటుందండి, ఏంటంటే కష్టపడినదే ఏది రాదు, కష్టపడకుండా వచ్చింది ఏనాటికి నిలవదు. సో నేను ఆ డైలాగ్ని చాలా గట్టిగా నమ్ముతాను, అదే ముందుకు నన్ను సాగిస్తుందని అనుకుంటాను. థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్. శతాబ్ది మహిళా సేవారత్న పురస్కార గ్రహీతలు ఇప్పుడు మన ముందుకు రాబోతున్నారు. ముందుగా డైనమిక్ లేడీ, ఫెమ్ పవర్ వ్యవస్థాపక ఫౌండర్ మెంటర్, మనం ఇందాక విన్నాం వారి యొక్క స్పీచ్, మోస్ట్ వెల్కమ్ మమత మంగనపల్లి గారు. ప్లీజ్ వెల్కమ్ మేడం. విద్యారత్న పురస్కారం అందుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మోస్ట్ వెల్కమ్ మేడం. డైనమిక్ లేడీ, మరి ఐఏఎస్ స్టడీ సెంటర్ సర్కిల్ని నిర్వహిస్తున్నారు. ఫెమ్ పవర్ అనే పేరుతో మరి ఎంతోమందికి ఐఏఎస్ విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు. మరి ఇందాకే చూసాం విద్య గురించి ఎంత చక్కగా చెప్పారో. మరి